साहब जी, बेचना अपना रिवाज है, बचाना हमारा काम है, धर्म को भी निभाना हमारा काम है। कोंडन तो भी एलगन बट केंद्र पेदल चपेटी चेसे अध्यक्ष अभिवृद्धि अंटे अन्नी अम्मेडमेना दोसल कटबेना ना कार्मिक रुसूर पोसकोवेना इंका दहम तीरना तुम संवस पंदी मंच नीरज मोडी ओ विजय माल्या రకరకాల మనుషులు మంచిగా విదేశాలలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అండదండలతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. పంచభూతాలను కూడా వదలదు రక్షక వీళ్ళు. మీ దోస్త్ అదానికి రైల్వేలు, పోర్టులు, ఎయిర్పోర్ట్లు, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్సులు, బ్యాంక్ సెక్టార్లు అన్నీ అప్పే చెప్తే వాళ్ళు పది దినాలల్లో 10 లక్షల కోట్ల ఆవిరైపోయింది అధ్యక్ష వనాస్తి. దేవుడు ఉన్నాడు అధ్యక్ష. ఒకనాడు ప్రపంచంలో నంబర్ 2 ప్లేస్కు పోయిండు. మొన్న ఏమైంది? 10 లక్షల కోట్లు 10 రోజులలో ఆవిరైపోయింది అధ్యక్ష. నేను కూడా అధ్యక్ష పాలమ్మిన, పూలమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెంటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యను ఇచ్చిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మా దేవుడు కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష. మా శాఖ అభివృద్ధియే భాగంగా అనే ఆశన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష. కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ అమ్మిండు, సీఎం అయ్యిండు, పిఎం అయ్యిండు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష ఆయనను. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు, మన సింగరేణి సంస్థలో అమ్ముతున్నాడు. ఆయన ఏది వస్తే అది అమ్మటానికే తయారండి. ఆయన ఛాయ అమ్మినట్టు అమ్ముతుండే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు కూడా చూడలేదు. మన తెలుగింటి ఆడపడుచున్నది నిర్మలమ్మ, మన తెలుగు వారి కోడలు అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదమ్మా. పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లోకి వచ్చి కామరెడ్డి కాను ఆయన రేషన్ షాప్లో ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష. మా మీ ఊర్లోనే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఓ సెంట్రల్ మినిస్టర్ నువ్వు, ఇంత ఘోరం మనం చూడలేదు అధ్యక్ష.